సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ భారతి హొల్కేరి, శాసనమండలి సభ్యులు శ్రీ ఫారూక్ హుస్సేన్, రఘుత్తం రెడ్డి, అదనపు కలెక్టర్ ఎస్ పద్మాకర్, జెడ్పీ సీఈఓ బి శ్రవణ్ కుమార్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు హాజరయ్యారు. ఈ అగ్రికల్చర్కి సంబంధించింది కూడా చాలామంది సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది మన డిఏఓ గారు చెప్పిన రిపోర్ట్ మీద. సో రెండు మూడు విషయాలు అంటే, ఒకటి మీరు ఈ సీడ్ విత్తనోత్పత్తి మీద కూడా చెప్పడం జరిగింది. ఈ విత్తనోత్పత్తికి సంబంధించింది ఎందుకంటే నేను ఈ మధ్య ఈ జిల్లాకి వచ్చాను కాబట్టి నాకు వేరే జిల్లాలు, నేను రెండు జిల్లాలు ఈ ముందు ఇన్ఛార్జ్గా ఉన్నాను. సో ఎక్కడ కూడా ఇది జరగడం లేదు. విత్తనోత్పత్తి అనేది సిద్దిపేట జిల్లాలోనే మాత్రమే ఒక కొత్త ఒక ప్రాజెక్ట్ లాగా జరుగుతుంది. సో ఇక్కడ డిఏ గారు వాళ్ళు చెప్పేది ఏదంటే, మీరు వాళ్ళు ఏ కంపెనీ వచ్చేసినా బైబ్యాక్ స్కీమ్లో మనం చేస్తున్నాం కాబట్టి ఆ కండిషన్స్ అనేది చాలా క్లియర్గా రైతులకి తెలియాలి అనేది. సో మనం తీసుకునే ముందు కూడా ఏ కంపెనీ అయినా వాళ్ళు అనేది పేమెంట్ ఎప్పుడు ఇస్తారు, నష్టపోయిన టైంలో ఎలాంటి వాళ్ళు ఈ యొక్క కాంపెన్సేషన్ అనేది కూడా ఎలా ఇస్తారు, అన్ని రకమైన ఈ కండిషన్స్ అనేది చాలా క్లియర్గా రైతులకి తెలిస్తే వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది గౌరవ సభ్యులు అడిగినట్టు అది కండిషన్స్ అనేది ప్రతి కంపెనీకి క్లియర్గా పెట్టేస్తే ఇబ్బంది రాదు. అలాగే మీరు కొంతమంది డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు మన కొన్ని రకాల పంటలకి కూడా ఈ ఎంఎస్పి రకాలు, అంటే మనము ప్రభుత్వం నుంచి ఎంఎస్పి ధర పెట్టి ఏమి కొంటాం, ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాము, దాని గురించి మెయిన్గా మక్క పంటకి వచ్చేస్తే చాలా క్లియర్గా కూడా మనం రెగ్యులేటెడ్ ఫార్మింగ్ పాలసీ అనేది కూడా దేశంలో కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే రైతుకి మేలు జరగాలి, రైతు నష్టపోకూడదు. ఎందుకంటే రైతు ఒక సంఘటిత శక్తి కాదు. రైతులు సంఘటిత శక్తిగా లేనందువల్ల ఏమైందంటే ఈరోజు రైతుకి మార్కెట్లో ఎక్కడ ఏ దానికి మంచి ధర ఉంది ఇలా ఒక సమాచారం లేనందువల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఈ రెగ్యులేటెడ్ ఫార్మింగ్ పాలసీ అనేది తీసుకొని రావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఎక్కడ ఏ పంట వేసేస్తే, ఏ రకం పంట వేసేస్తే రైతుకి మంచి లాభం వచ్చే అవకాశం ఉంది అనేది స్టడీ చేసిన తర్వాత ఈ ఎక్కడ ఏ రైతు ఎలాంటి పంట ఏ రకం వేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఈ మక్క పంట అనేది కూడా ఎవరు వేయొద్దు అనేది కూడా చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మన ఏఈఓ స్థాయి వరకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎవరున్నారో, అగ్రికల్చర్ విస్తరణాధికారులు, వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు రైతుల్ని కోరుకోవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది రైతులు వేశారు. మనకందరికీ తెలుసు మన యాసంగి పంట వచ్చినప్పుడు కూడా ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా, కరోనా వల్ల ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా మనము ప్రతి ఒక్క రైతు ఆదుకోవాలి, ఎవరు కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అన్ని రకాల పంటలని కూడా అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. సో మక్క పంట కూడా మనం చాలా నష్టం పోయిన ప్రభుత్వం నష్టపోయినప్పుడు కూడా మక్క పంట కొనుగోలు చేసి వేరే రాష్ట్రాలకి అమ్మినప్పుడు నష్టంలో కూడా అమ్మడం జరిగింది. ఈసారి అమ్మొద్దు ఎందుకంటే మార్కెట్లో దానికి డిమాండ్ లేదు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగినప్పటికీ కూడా కొంతమంది వేసేసారు. అలాంటి రైతుల్ని కూడా ఈసారి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మళ్ళీ ముందుకు వచ్చేసింది. ఇవన్నీ కూడా మళ్ళీ కొనుగోలు చేస్తున్నాము. అక్కడక్కడ కొంతమంది రైతులు మిస్ అయ్యారని చెప్తున్నారు, అది ఇమీడియట్గా వెరిఫై చేస్తారు.